రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొనికెల నవీన్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రెంటం జగదీష్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు గడుస్తున్న రాష్ట్రంలో విద్యారంగంలో సమస్యను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని, స్వార్థ రాజకీయాల కోసం ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలన రాష్ట్రంలో నాణ్యమైన విద్య పేద మధ్యతరగతి కుటుంబాలకు దూరమవుతోందని అన్నారు. రాష్ట్రం ఏర్పడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రపాలకుల యొక్క విద్యా వ్యవస్థను తెలంగాణ రాష్ట్ర పొలిమేరలు దాటిస్తా ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తా ఇక్కడున్న పేద బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. ఇంకా 4-5 నెలలు అయితే మళ్ళీ ఎలక్షన్లు రానికి దగ్గరలో పడుతున్నాయి. కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్క గవర్నమెంట్ పాఠశాల లోపల వారు సరైనటువంటి వసతులు కల్పించకుండా, విద్యా బోధనలు చెప్పే టీచర్లను భర్తీ చేయకుండా ఈరోజు అరకోర పరిస్థితుల లోపల పేద బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లలు మగ్గుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు కనువిప్పు కలుగుతలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ రాష్ట్రం లోపల ప్రైవేట్ విద్యా సంస్థలు, అదేవిధంగా కార్పొరేట్ విద్యా సంస్థలు, ఈరోజు ఒక పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థులు ఈరోజు ఉన్నంత చదువులు చదువుకోకుండా ఈ యొక్క రాష్ట్రం లోపల విచ్చలవిడిగా పీదుల పేరుతో విచ్చలవిడిగా దోపిడీకి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఈ సందర్భంగా భారతీయ జనతా యువమోర్చ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో విద్యా ఫీజుల నియంత్రణ చట్టాన్ని వెంటనే ఈ రాష్ట్రంలో అమలు పరచాలి. పేద కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకోవడానికి విద్యా అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా ఈ రాష్ట్రం లోపల ఈ జిల్లా లోపల ఉన్నటువంటి కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, తక్షణమే ఈ యొక్క చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.